నువ్వు ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా. ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారు తోస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేద్దాం. ఏ వచ్చేస్తరా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఉండాలి, సరే కారు కూడా ఉండాలి. ఇక్కడ నుంచి రోడ్డు లేదండి. దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గరికి వెళ్దాం. అదే బాగుంటుంది. ఏమండి బ్యాటింగా? కాదురా కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకుంటే అటెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. నా పాయింట్ ఏంటంటే, పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లెయిన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేటి. గుట్టు తప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలుపు చేస్తున్నా. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు? అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తలుచుకోవటం మానేయండి. యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, సెల్లో సెల్ ఏమిట్రా? హలో, నేను రా. ఎక్కడ చచ్చారు? ఏంట్రా పిచ్చివాడు, ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద అబ్బా, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గాప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త, ఎంతో నాయాలి. ఉడిపి ఓట్లలో పెసరట్లేసే పెనలాగా ఫేసు వాడును. వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట. అన్ని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే, వాడికి చిక్కామో కూరండు తినేస్తాడు. జాగ్రత్త. హలో, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేశాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి, రక్తం దాగుతాను రా. సెక్రటరీ సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పని ఉందంటా, లేట్గా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటే ఏంటి చాలు, ఒకటి కాకపోతే ఒకటేనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్కడ అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ చేయకపోతే కట్నం ఎక్కువెత్తారా? కావాలంటే పెళ్లి అయిన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరింది అనమాట? ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తగలుకోవడం వల్ల కట్నం రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మే అంటరా బాబు. నీ బాధ చూడలేకపోతున్నా మావా, ఆడుతూ పడుతూ పని అంతే కదా. ఏక్ సెకండ్, కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి, ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి?
ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు, అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్కవైపోగా అఖిలటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నాడు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఎంత పచ్చి తెలుగు మాట్లాడతారు, తమరు తెలుగు వారా? అవును పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు బాబు. సార్ మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పేస్తానని పొట్టుడు ఇంకో పొట్టుడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టయ్యని మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి కానీ అందులో డబ్బులు లేవు. అవును సార్. ఎలా కనిపెట్టేశారండి? నాన్న కొట్టొద్దు, ఇలాంటి అంశం నేను చూడలేను. సార్ టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలుతున్నాను. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ పోలి సార్. మాలంటూ చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేను ఉన్నానుగా. మై హోనా, ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాను అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. సరే మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ కి వెళ్దాం పద. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది. పట్నాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించినాయి. ఇదేంట్రా ఇలా ఉంది? పెద్ద మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరుండే రూమ్ విత్ ఫర్నిచర్, ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక చికెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకో అది హాల్, వంట చేసుకుంటున్నాను అనుకో అది కిచెన్, పడుకున్నాను అనుకో అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్, సరదాగా ఈత కొట్టొచ్చు. సరదాగా నన్ను అర్థం అవద్ది. మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ముందు మీ టాలెంట్స్ ఏంటో నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాగటం వచ్చింది. కెపాసిటీ ఎంతో? దించకుండా ఫుల్ బాటిల్ తాగలేదు. ఏ దించి తాగొచ్చు కదా. దించి తీడు తాగేస్తానండి. నిన్ను అడగక్కర్లేదు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. నువ్వు స్పీడ్ కొన్నావు, నీకేమొచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? అదేంటది? ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్ద అయినా నీకేమొచ్చు? వంట మనిషి అండి. వంట అండి కాదు సార్, చెఫ్. చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావుబాజీ వచ్చా? నేను చైనాలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని పావుబాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతుకు బతికి పావుబాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకున్నాడు. అలా అనుకని పట్నాయక్ గారు. మీరు ఎలా చెప్తే అలాగండి. ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా? మా బతుకు ఈగో ఏంటండి, కనిపెట్టుబడలేదు. మై హోనాన్న, ఇదిగో 500. మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే, ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయటం నా బిజినెస్. ముందు ముడి సరుకొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది? తగ్గలేదు, నేనే తగ్గించాను. ఇంట్రెస్ట్ నువ్వు రానక్కర్లేదు, నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? అలాగే.
ఇక్కడ ఒక అతను ఉండాలి. అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వీడు మాత్రం నా వల్ల. పాపం గణత కొద్ది అడుకుని మొహం పెట్టు పెట్టుకున్న కురాడు మీకు ఏమన్నా కనపడ్డా? కనపడలేదండి. కనపడలేదా? ఏంటో, అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. ఇందులో ఆ డాక్టర్ గారి గది ఏదో. ఇదే. ఎవరు? మా తాతయ్య. రాబాబు, నీకోసం ఎదురు చూస్తున్నా. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో బాబు. అబ్బాయి ఒడ్డు పుడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరేశ్వర వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నాడు, మంచి కండపుష్టి బాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడడానికి అన్ని బాగున్నాయి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. కండ పుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి ఈ పాటి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా. ఏరా బాబు, అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే బాబు, అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికి ఏం చక్క పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమే. మీరేం కంగారు పడకండి, దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూస్తాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి, వాడు రావటానికి కుదరదని చెప్పడానికే వచ్చింది. మరైతే ఇతను మీ మనవడు కదా? చిచి, వీడు నా మనవడు ఏంటి? చిచి, వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు? ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? ఓసి నీ నాన్న కడుపు మాడా, కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను, ఇందులో నా తప్పే ఉంది? ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు పెట్టినాడు మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగండి బాబు, పొరపాటు అయిపోయింది. అలా అన్నా బాగుంది. ఊరు నాయను, వీడెక్కడ బండరా బాబు? ఏంటో ఈ పట్నం వాళ్ళు, ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు, తిక్కలవాళ్ళని తిక్కలవాళ్ళు. ఈ డాక్టర్ గారు కదేది? హలో రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టేప్ చేసి నాకు ఇచ్చాడు, ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ వన్, అరగంట ముందే ఆఫీస్ కి రావాలి. అంటే 9:30 ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ టూ, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ త్రీ, కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి. గుర్తుంచుకో. నెంబర్ ఫోర్, ఆఫీస్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ ఫైవ్, బాత్రూమ్ లో కలరా ఉండలో వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొండ సార్. నేనెవర్ని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్, అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని. అంటే నిత్యావసర పనులు చేయనంటావు? చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊస్ చేస్తాడో ఆయన ఇష్టం. బాగా చెప్పావమ్మా, నీకు జాయినింగ్ రోజే చెప్పాను. నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్, వేరే ఉద్యమం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు, కల్లో కూడా నీ బెడ్ తిరిగి ఉంది. నేనికేమనర్థనట? రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా, చేతులు పడిపోతున్నాయి. ఏమని మన బాస్ ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చూస్తా. అయ్యయ్యో, మీరు భలేవాళ్లే, మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే అయ్యో, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నీకు ఈ జాకిరి తప్పుతుంది. హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంతే.
సరే. ఇదేంటిది సరాసరి బాత్రూంలోకి వెళ్ళింది? కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసరా బాబోయ్. నేను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. మాట్లాడు. నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నాను. చేసే పని అయిపోతుంది. థ్యాంక్ యూ. కానీ దానికి ముఖ్యమైన మూడు అర్హతలు ఉండాలి. ఏమిటా మూడు అర్హతలు? మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి. అది మనకెక్కడది. నెక్స్ట్. నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. నెక్స్ట్. నువ్వేం చదువుకున్నావు? అదే నెక్స్ట్ అని చెప్పానుగా. మూడోది ఇది ఉండాలి. ఇదంటే మంచి స్ట్రెంగ్త్. మన లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లో కాదు. నాలుగోది. నేను మూడు ఉండాలని చెప్పింది, నాలుగని చెప్పలేదే. మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. నేను తన్ని పెళ్లి చేసుకోపోతే చచ్చిపోదు. చేసుకుంటే తను చచ్చిపోతుంది. ఏంటేంటి పిచ్చోడా, ముందు ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టమో తెలుసుకో, ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు. దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది. కరెక్ట్. అమ్మకి ఏది ఇష్టం? పోతల. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగ్రీలు మెత్తాడికి పంతులు. ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోటు చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా తీసుకొచ్చింది గద్దీసుకున్నా ముందు. అవునవును, తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా మాటలు రావా. నువ్వు అంటే రెండో పెళ్ళాడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశగంగొచ్చింది. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశగంగొచ్చింది. కావాలించుకో ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఇంకొక మీద ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలికి ఏమన్నా జబర్దస్త్ ఉన్నది. కాలి నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతం చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు పైసలు. మరి కళ్ళు ఎవరు దాగిండ్రా? ఎవరు దాగిండు? నేను. పైసలు అన్ని కథం అయిపోయినాయి. నా కేర కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా?